हेलो एवरीबॉडी, वेलकम बैक टू माय चैनल। नेनु मी लक्ष्मी गारी अम्माई। अंदरू एला उन्नारू? नेनैते चाला बागुन्नानु। ओके, सोदी लेकुंडा वीडियोलोकि एंटर अवुदामु। बिफोर एंटरिंग ओक चिन्न डिस्क्लेमर, बॉयस एवरैना मीरु वीडियो चूस्तुन्नट्लयिते मीकु चाला बोर कोडुतुंदि, सो यू कैन डू वन थिंग, शेयर इट विथ योर सिस्टर्स, फ्रेंड्स और फैमिली मेंबर्स। वाळ्ळकि फ्री टाइम लो कोंचेम टाइम पास अवुतुंदि। And it may be helpful also. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను నా దగ్గర ఉన్న కొన్ని డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ, మీకు తెలిసే ఉంటుంది నేను మెల్బోర్న్లో ఉంటాను, ఐ కేమ్ హియర్ ఫర్ స్టడీస్. సో నేను వచ్చేప్పుడు నేను నా డ్రెస్సెస్ అన్నీ తీసుకొని రాలేదు, కొన్నే తీసుకొని వచ్చాను అన్నమాట. ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన దాంట్లో నుంచి కొన్ని మీకు చూపిస్తున్నాను. నా కలెక్షన్లో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇది జస్ట్ సింపుల్ కుర్తీ. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అన్నమాట. అండ్ ఇది నెట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో నెట్ అండ్ లోపల లైనింగ్ కూడా క్రేప్ తీసుకున్నాను. ఇది నేను కుర్తీ తీసుకోవాలని తీసుకోలేదు. ఫస్ట్ నాకు ఇది బేసిక్గా ఈ ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయినా చాలా లైట్ వెయిట్గా, ఇది వదిలిపెట్టాలని లేకుండే. అడిగితే జస్ట్ 2 మీటర్సే ఉందన్నారు. నాకు ఆ 2 మీటర్స్ని కూడా వదిలిపెట్టాలని లేదు. సో ఐ బాట్ ఇట్ అండ్ కుర్తీ చేద్దాం అనుకున్నాను. కానీ ఓన్లీ జస్ట్ కుర్తీ సింపుల్గా కుట్టిస్తే ఇదంతా ఎలివేట్ అవ్వదేమో అని అనిపించింది. సో జస్ట్ టు హైలైట్ ఐ యాడెడ్ దిస్ ఫ్రిల్స్ అరౌండ్ నెక్ అండ్ ఆల్సో హ్యాండ్స్. నేను ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. ఈ మధ్య నేను నాకు ఎల్బో హ్యాండ్స్ పిచ్చి పట్టింది అనమాట. అన్నిటికీ ఎల్బో హ్యాండ్స్ పెట్టిస్తున్నాను. సో ఐ వాంట్ టు మెన్షన్ యూ గైస్ సంథింగ్. ఈ నెట్ ఉంది కదా, ఇది నేను కొంచెం హార్డ్ ఉంది నాకు అక్కడే తెలుసు, ఇది నాకు కుచ్చుకోబోతుందని. కానీ నేను ఆగలేకపోయాను, వెంటనే స్టిచ్చింగ్కి ఇవ్వాలి అని. ఇది ఉంది కదా, ఇది కుచ్చుకుంటుంది అన్నమాట. సో యూ గైజ్ సాఫ్ట్ నెట్ అన్న తీసుకోండి, లేదా యూ కెన్ ప్రిఫర్ కాటన్ క్లాత్, ఇంకా బాగుంటుంది, అసలు కుచ్చుకోదు. యా, ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇది అనర్కలీ కుట్టించాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి కలంకారీ, కాటన్ కాదు సిల్క్. కాటన్ అయితే మీకు ఇలా ఐ డోంట్ నో, అది ఇట్లా స్ట్రింక్ దగ్గరికి ఇలా ఉంటుంది, ఇలా 12 చేసినప్పుడు కానీ అది అంతగా ఇట్లా తిరగదు. అందుకే ఐ ప్రిఫర్డ్ సిల్క్. ఇది బోట్ నెక్ కాదు, ఇది జస్ట్ రౌండ్ నెక్. అండ్ ఇందులో నాకు బ్రైట్ కలర్ వచ్చేసి ఈ ఆరెంజ్ అనిపించింది, అందుకే నేను పైపింగ్ ఇచ్చాను. కోల్డ్ షోల్డర్స్, ఎల్బో హ్యాండ్స్ అండ్ ఫ్లేర్ వచ్చేసి 5 మీటర్స్ అన్నమాట. నాకు అనర్కలి కుట్టించానంటే పక్క అది ఫ్లేర్ 5 మీటర్స్ ఉండాల్సిందే. 5 మీటర్స్ ఎందుకు అంటే, మనం బేసిక్గా ఇలాంటి డ్రెస్సెస్ మనం ఫొటోస్ తీసుకునే అప్పుడు 12 చేస్తూ లేదా ఫ్లేర్ని హైలైట్ చేస్తూ ఫొటోస్ దిగుతాం, అందుకే ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఇది తీసుకున్నాను. లైనింగ్ నేను కాటన్ తీసుకున్నాను. దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 1200 ఉంది. లోకల్ టైలర్ దగ్గర కొట్టించాను. అండ్ ఐల్ షో యూ దుపట్టా. ఇది దీంట్లో ఈ కలర్ ఉంది కదా, దీనికి ఒక సాఫ్ట్ నెట్, అదే కలర్తో ఒక సాఫ్ట్ నెట్ తీసుకొని ఆ క్లాత్ని రౌండ్గా ఇలా స్టిచ్ చేయించాను. అండ్ యా, దిస్ ఈజ్ మై సెకండ్ డ్రెస్. ఇంకొకటి ఐ ఫర్గాట్, సో సారీ, ఐ ఫర్గాట్ టు మెన్షన్ సంథింగ్. కింద నేనేం వేయించలేదు, జస్ట్ వైర్ పీకో చేయించాను. వైర్ పీకో
మీరు కూడా వైర్ పీకో చేయించండి. నార్మల్ పీకోకి వైర్ పీకోకి ఏంటంటే డిఫరెన్స్, మీకు ఇప్పుడు ఇది కింద చూస్తున్నప్పుడు ఇలా 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 కనిపిస్తుంది కదా, మీరు వైర్ పీకో పెడితే ఇది వస్తుంది, లేకపోతే నార్మల్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచి అలా పెట్టించండి మీకు నచ్చితే. థర్డ్ డ్రెస్ వచ్చేసి దిస్ వన్, ఇంత నీట్గా సో ఐరన్ చేసి ఉంది కదా. నేను నవంబర్లో ఇండియా వెళ్ళాను, అప్పుడు నా బట్టలు సర్దే అప్పుడు మా మమ్మీ సర్దే ముందు అన్నీ ఐరన్కి ఇచ్చేసి సర్ది పెట్టింది. ఇందులో న్యూస్ పేపర్ కూడా వచ్చింది, నేను ఇప్పుడే చూసాను, ఇప్పుడే తీసాను, అసలు తీయలేదు ఇంతవరకు నేను, సర్దని కూడా సర్దలేదు. నేను ఎప్పుడు ఫస్ట్ వచ్చాను ఇక్కడికి, ఇంతవరకు అట్లే ఉంది, చూడాలి సర్దాలి. ఓకే సోది వద్దు. ఇంకా ఇది ఇది కూడా అనర్కలీ టైప్ ఇక్కట్ ఫ్యాబ్రిక్, కాటన్ కాదు సిల్క్. ఇట్లా అనర్కలీ టైప్ అయితే ఐ ప్రిఫర్ సిల్క్ ఓవర్ కాటన్, చెప్పాను కదా ట్విల్లింగ్ అది ఇది అని, అందుకనమాట. సో ఇది బోట్ నెక్ అండ్ ఎల్బో హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ నాకు ఈ మధ్య ఎల్బో హ్యాండ్స్ పిచ్చి పట్టిందంతే. ఇది గోల్డ్ పైపింగ్ ఇచ్చాను, వెనక వచ్చేసి డ్రాప్ అండ్ జిప్ పెట్టించాను. దీనికి ఏంటి అంటే స్లిట్ పెట్టించాను ఇటు సైడ్. చాలా రోజుల నుంచి ఐ వాంటెడ్ స్లిట్ కుర్తీ అన్నమాట. దీనికి కింద కూడా పీకో ఏం చేయించలేదు, జస్ట్ ఇలా వదిలిపెట్టాను. ఫస్ట్ నేను స్లిట్ ఇటు సైడ్ పెట్టించాను, పెట్టమని చెప్పాను టైలర్కి, కానీ అతను ఇటు సైడ్ పెట్టాడు. చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏంటి అంటే మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వస్తా, దానికి కొంచెం అటు ఇటు అయితే నాకు అస్సలు నచ్చదు, కోపం వచ్చేస్తుంది. కాకపోతే ఎందుకో హోల్డ్ చేసుకొని ఫస్ట్ వెళ్ళి డ్రెస్ వేసుకొని చూసి ఆ తర్వాత మాట్లాడదామని చెప్పేసి వెళ్ళి వేసుకున్నాక ఐ టోటలీ లవ్డ్ దిస్ డ్రెస్. యా అది, దీనికి ఇది ఫ్యాబ్రిక్ పర్ మీటర్ వచ్చేసి 300. ఇది నర్సింగ్లో తీసుకున్నాను అండ్ కింద పార్ట్లో అయితే నేను లైనింగ్ ఏమీ వేయించలేదు, ఈ యోక్ పార్ట్ అయితే కాటన్ వేయించాను. దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ వన్. ఇది కూడా అనర్కలీ అండ్ ఆర్గాన్జా క్లాత్, ఈ మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా. దీనికి నేను ఫ్రిల్స్ పెట్టించాను అరౌండ్ నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్, కోల్డ్ షోల్డర్స్. యా యాజ్ ఐ టోల్డ్ వైర్ పీకో, ఇందులో మీకు బాగా తెలుస్తుంది చూడండి, ఐ షో యూ. సి ఇలా వైర్ పీకో పెట్టిస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఒక చిన్న రౌండ్, దీన్ని ఏమంటారు మర్చిపోయా, పాట్ నెక్క, సారీ రాంగ్ చెప్తే, ఇది రౌండ్ పెట్టించాను జిప్. దాట్స్ ఇట్ అబౌట్. ఇది నేను మా చెల్లి అంటే పిన్ని వాళ్ళ కూతురు, ఇద్దరం సేమ్ ట్విన్నింగ్ కోసం సేమ్ కుట్టించుకున్నాం అన్నమాట. ఇది పర్ మీటర్ వచ్చేసి 200. నేను ఇది నర్సింగ్లో తీసుకున్నాను. స్టిచ్చింగ్ ఛార్జెస్ నాకు చాలా ఎక్కువ పడింది, చాలా ఎక్కువ అంటే తను అలానే ఛార్జ్ చేస్తుంది 2000. ఇది వేరే దగ్గర కుట్టించాను. నాకు ఇక్కడ ఈ డ్రెస్లో నేను డిసప్పాయింట్ అయ్యింది ఏంటి అంటే ఈ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కదా, నాకు ఎల్బో కిందికి అస్సలు రావద్దు, నాకు అస్సలు నచ్చదు. నేను చాలా పర్టికులర్గా మెన్షన్ చేస్తాను ఇక్కడికి పెట్టండి 10 అన్నమాట, 10 పెట్టండి, నాది 10 పెట్టండి. ఇది చాలా ఎక్కువ పెట్టేసింది, ఇంకా దానికి ఫ్రిల్స్ యాడ్ చేసి ఎప్పటికీ చాలా కిందికి వచ్చింది. యా దట్స్ ద ఓన్లీ థింగ్ విత్ దిస్. యా అండ్ దీనికి ఇది ఇలాగే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ అనర్కలీ అయితే ఇది దుపట్టా చాలా బ్రైట్గా ఉంది కదా. సి దుపట్టా అసలు గేమ్ చేంజర్, అసలు ఈ డ్రెస్కి అయితే ఎస్పెషల్లీ ఎంత చేంజ్ వచ్చేసిందండి ఈ దుపట్టాతో. కొంచెం
అంటే ఈ లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకి ఓకే, బట్ యు సీ ద డిఫరెన్స్. ఇది యాడ్ చేయగానే ఆ బ్రైట్నెస్ ఇలా వచ్చేసింది. నేను దుపట్టా చాలా పర్టికులర్గా చాలా చూసాను, నెట్లో చేయించుకుందాం అనుకున్నాను, బట్ ఈ కలర్ అంతా ఎలివేట్ అవ్వట్లేదు. చాలా ఈ దుప్పట్టా కోసం నేను ఒక 3 డేస్ కంటిన్యూస్గా తిరిగాను అనుకుంటా. ఫైనల్లీ మళ్ళీ ఏంటి మా ఇంటి వెనక ఇది దొరికింది, మా ఇంటి వెనక వదిలేసి నేను కోటి అని అది అని ఇదని తిరిగి వచ్చాను, కానీ ఎక్కడ దొరకలేదు నాకు. అంటే నేను సాటిస్ఫై అయ్యేలాగా ఈ కలరు. ఇంకా దుప్పట్టాస్ అన్నీ చూసేసి లాస్ట్కి ఇది దుపట్టా కాదు, నేను తాన్లో తీసుకున్నాను. మీటర్స్ మీటర్ ప్రకారం ఇస్తారు కదా అది. యా ఇది దుపట్టా, బాగా నచ్చేసింది నాకు ఇది. ఈ దుపట్టా వచ్చాక ఈ డ్రెస్ దుపట్టా పర్ మీటర్ ఎంతో నేను మర్చిపోయాను, సో సారీ అండి. ఐ ఆస్క్ మై మామ్ అండ్ ఐ ట్రై టు పుట్ ఇట్ హియర్ ఆర్ సంథింగ్. యా దిస్ ఇస్ ద నెక్స్ట్ డ్రెస్ అండ్ యా లాస్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ వన్. ఇది లాంగ్ ఫ్రాక్, నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇది. ఇది ఇది కుట్టించుకొని చాలా ఇయర్స్ అయిపోయింది, నేను మీకు కరెక్ట్గా చెప్పలేను. 5-6 ఇయర్స్ అయిపోయింది ఇది కుట్టించి. నాకు ఏమంటారు ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత పడిందో నేను చెప్పలేకపోతున్నాను, సో సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. యా నాకు ఇది ఈ యోక్ పార్ట్ ఉంది కదా, ఇది నాకు ఫస్ట్ బాగా నచ్చింది, తీసేసుకోవాలి అని అనుకున్నాను. ఏం చేయించాలి అని మాత్రం ఐడియా లేదు అసలు. తీసేసుకున్నాక అప్పుడే లాంగ్ ఫ్రాక్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి అన్నమాట. సో నాకు ఇలా అయినా లేదు అప్పుడు, ఇది 2014 అనుకుంటా. ఇది తీసుకొని ఫస్ట్ పింక్ అనుకున్నాను, ఇది అనుకున్నాను. అంటే మీరు చూడండి అవే బాగా ఎలివేట్ అవుతున్నాయి, ఎల్లో అంటే మీకు కనిపించేవి అవే ఉన్నాయి. ఎన్ని పెట్టినా నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అంటే కింద జస్ట్ ఇట్లా పెట్టి చూస్తున్నా, అప్పుడు ఈ రాయల్ బ్లూ ఉంది కదా ఇది ఎందుకో తీసుకొని పెట్టాను అండ్ చాలా నచ్చేసింది. సో ఇదే నాది అని నేను ఫిక్స్ అయిపోయి ఇలా జస్ట్ ఈ క్లాత్తో బోట్ నెక్ పెట్టించాను, మెగా స్లీవ్స్ అండ్ యా ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించాను ఇక్కడ. వెనక డ్రాప్ జిప్ కింద, యాజ్ ఐ టోల్డ్ యూ నాకు అన్నిటికీ కింద ప్యాచ్ ఏమంటారు లేస్ అలాంటివి ఏమీ లేదు. అంటే పక్కా వైర్ పీకో ఉంటుంది, ఇది వైర్ పీకో అండ్ ఇది ఫ్లేర్ వచ్చేసి 5 మీటర్స్, నావి పక్కా 5 మీటర్స్ ఉంటాయి. ఇది వేసుకుంటే ఆ ప్రిన్సెస్సీ లుక్ వస్తుంది అన్నమాట, నాకు చాలా ఇష్టం. యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్. నాకు ఇది స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక్కటి నాకు బాగా గుర్తుంది, 1500 తీసుకుంది తను. ఇంతకుముందు చూపించిన ఆరెంజ్ ఇది ఉంది కదా, ఇది రెండు తనే కుట్టిందన్నమాట. దీనికి నేను లైనింగ్ వచ్చేసి, ఇది నెట్ కదా సో చాలా అంటే రెండు లైనింగ్స్ వేయించాను. ఇది శాటిన్ అయిపోయాక లోపల కాటన్ ఈ 3 లైనింగ్స్ వేయించాను అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్ అండ్ యా ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ డ్రెస్సెస్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి గారి అమ్మాయి.